కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణలో ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీలలో వరంగల్ కు మూడో ర్యాంకు రావడం గర్వంగా ఉందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు కుక్కలు కోతుల బడతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాడివేడి చర్చ జరిపారు. దీంతో మేయర్ సుధారాణి కుక్కలకు కోతులకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా వాటిని పట్టుకునేందుకు మరికొంతమంది సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యునెస్కోలో భాగస్వామ్యమైందని, వారి సూచన మేరకు 10% గ్రీన్ బడ్జెట్ కేటాయించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎప్పటికప్పుడు సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పట్టణ ప్రగతిలో వచ్చిన సమస్యల పరిష్కారం చేసుకుంటూ నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని మేయర్ సుధారాణి అన్నారు. సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఇప్పటికే మన వరంగల్ నగరాభివృద్ధిని చూసి యునెస్కోలో కూడా మనకి భాగస్వామ్యం వచ్చింది. అది కూడా ఒక గొప్ప అవకాశం. దేశంలో ఉన్న మూడు నగరాల్లో మొత్తం, అక్కడ కేరళలో రెండైతే వరంగల్లో ఒక నగరం, మొత్తం దేశం మొత్తంలో మూడిట్లో ఒకటిగా మనకి యునెస్కోలో కూడా రావడం కూడా దానికి కారణం మన మున్సిపల్ శాఖ మంత్రులు వరంగల్ నగరాన్ని ఒక ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దడంలో వారు ఇస్తున్న సహకారమే అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశంలో జనరల్గా జరుగుతున్న అంశాల మీదనే సాగింది. ఇప్పుడున్న ప్రస్తుత సమస్యలు లీకేజీలు కావచ్చు, అదేవిధంగా నగరంలో ఎక్కువగా కోతుల బెడద, కుక్కలు పందులై ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము సిస్టమేటిక్గా కోతులు ఇంకా పట్టుకోవడానికి ఎక్కువ బోన్లను కూడా కేటాయించడం, నగరంలో ఉన్నటువంటి చెత్తని డంపు చేయడానికి కూడా ఎక్కువగా మేము ప్రయత్నాలు తీసుకోవడం, లీకేజీలన్నీ కూడా అరికట్టడానికి, ఎందుకంటే లీకేజీలు అనేది నిరంతర సమస్య. దానికి కొత్త లీకేజీలు చేస్తుంటే పాత లీకేజీల్లో పాతవి చేస్తుంటే కొత్తవి వస్తుంటాయి. దాదాపు 50% లీకేజీలు ఇప్పటికే నగరంలో చేయడం జరిగింది. ఈ కోఆర్డినేషన్ మిషన్ భగీరథ మరియు పబ్లిక్ హెల్త్ మళ్ళీ మా డిపార్ట్మెంట్ కలిసి పైప్ లైన్లు కానీ లీకేజీల సమస్యల గురించి కూడా ఇక్కడ డిస్కషన్ జరిగింది. జనరల్గా మౌలిక సదుపాయాల గురించి, లైట్లు లేకపోయినా ఇంకా వేరే అన్ని కూడా వాళ్ళ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. పందుల బెడద అన్నది వరంగల్ నగరంలో ఎక్కువగా ఉంది కాబట్టి దానికి కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టి ప్రొటెక్షన్ ఫోర్స్ తోటి పందులను కూడా తీసివేయడానికి వరంగల్ నగరంలో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ సహకారంతో చేయాలని కూడా కమిషన్లో కౌన్సిల్లో మేము తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు మేము రెగ్యులర్గా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్నపూర్ణ పథకాన్ని కూడా మేము అమలు చేస్తున్నాము. దానికి కూడా ఇవాళ బిల్ ఒకటి, అది ఉన్న బిల్ పాస్ అవడమే, ఇవన్నీ కూడా జనరల్గా ఉన్నట్టు